హాయ్ అండి నామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా అందరికీ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే శుభ ఉగాది ఈ ఉగాదిని ఎలా జరుపుకుంటాము ఈ ఉగాది పండగ మనం ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాము నా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి మన పండగల యొక్క గొప్పతనము మన పిల్లలకి తెలియజెప్పాలి మనము ఎక్క ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని చాలామంది నేర్చుకొని వెళ్తున్నారు కానీ మనం ఇంత పెద్ద సంస్కృతిలో పుట్టి ఇంత మంచి పెద్దలు మనకు ఇంత మంచి పెద్ద పండగలు ఇచ్చి ఈ పండగల ప్రాశస్యం ఏంటో తెలుసుకోకుండానే ఏదో పండగ వచ్చిందా జరుపుకున్నామా అనేటట్లు ఉన్నారు అలా కాకుండా మనము ఇప్పుడు కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ తెలుసుకుంటే ఈ కొత్త సంవత్సరం యొక్క గొప్పతనం ఏంటి తెలుగు వాళ్ళు ఈ పండగని ఎంత వైభవంగా జరుపుకుంటారు జనవరికి ఇంగ్లీష్ మాసాలలో జనవరికి ఇచ్చినంత ప్రాధాన్యత మీరు దయచేసి ఈ శర్వారినామ సంవత్సరానికి ఇవ్వండి మన గొప్పతనము అందరికీ తెలియజెప్పండి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రదమేహిని శుక్లపక్షే సమగ్రహంతు తదా సూర్యోదయ సతి అని నిర్ణయ సింధుకారుడు ఉగాది ఆరంభాన్ని వర్ణించాడు సృష్టి ఆరంభానికి బ్రహ్మ ఎంచుకున్న ముహూర్తం ఇది సృష్టి ఆరంభానికి ముందు ఆయన ఉగాది నాడే కాల విభజన చేశాడు యుగం అంటే రెండు అని అర్థం కాలగమనంలో రాత్రి పగలు అనే రెండు విభజనలు ఏర్పడింది ఆ రోజే ఉగస్య అదిహి ఉగాది అని అన్నారు మన పెద్దలు ఉగా అంటే నక్షత్రపు నడక ఆ రోజే మన కొత్త సంవత్సరానికి ప్రారంభం ప్రాతకాలాల్లో స్నానం చేసి చేయడం ఉగాది నాడు అనుసరించవలసిన మొట్టమొదటి నియమం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి యామంలోనే స్నానం పూర్తి చేయాలి యామం అంటే మూడు గంటల కాలం రోజులో ఎనిమిది యామాలుంటాయి వీటిలో ప్రథమ యామాన్ని బ్రహ్మీ ముహూర్తం అంటారు ఈ ముహూర్తంలోనే అభ్యంగ స్నానం చేయాలి స్నానానికి ముందు ఇంటిలోని పెద్దవారితో తలపై నువ్వుల నూనెను పట్టించుకొని ఆశీసులు తీసుకుంటారు ఇలా చేయడం వల్ల అలక్ష్మి తొలగిపోతుంది శ్రీ సూక్తం చెప్పుకునేటప్పుడు అంటే మా ఇంటిలో ఆకలి దప్పిక మలినము వంటివి ఉండకూడదు లక్ష్మీదేవి కంటే ముందు పుట్టిన జ్యేష్ఠాదేవి స్వరూపమైన దారిద్ర్యం మా దరికి చేయకూడదు మేము పుత్రులతోటి మిత్రులతోటి సంపత్తితోటి వాహనాదులతోటి ధాన్యం తోటి సమృద్ధిగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం పరిశుభ్రత లేని చోట లక్ష్మి ఉండదు కనుక ముందుగా తలంటి స్నానం చేయాలి అనంతరం కొత్త వస్త్రాలు ధరించాలి ఎప్పుడు అంచు కలిగిన వస్త్రాన్ని మాత్రమే ధరించాలి అటువంటి వస్త్రంలోనే సమస్త దేవతలు ఆవహించి ఉంటారని వేదం చెప్తుంది దైవానుగ్రహంతో నూతన వస్త్రధారణ వల్ల దీర్ఘాయుష్ కలుగుతుంది అనంతరం కులదైవాన్ని ఆరాధించుకోవాలి ఉగాది పచ్చడి ప్రసాదాన్ని తయారు చేసి స్వామికి నైవేద్యం పెట్టాలి సంవత్సరాది నాడు ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో కూడా మన శాస్త్రమే చెప్పింది యద్వర్భవు నిశుంభమం శర్కరామ్ల కృతైర్యుత్యం పశ్చతం పూర్వాయే మేస్య తద్వర్షం సౌఖ్యదాయకం అంటోంది శాస్త్రం నియమసుమం అంటే వేప పూత ఉగాది పచ్చడిలో ఇది ప్రధానంగా ఉండాలి వేప చెట్టును గురించి చెబుతూ వేప చెట్టును ఆశ్రయించి ఉండడం వేప చెట్టు కింద నిద్రించడం వేప గాలి పీల్చడం ఆరోగ్యానికి పరమ కారణాలు అని అమరకోశ వ్యాఖ్యానం వేప చెట్టు పరదేవతా స్వరూపం వసంత ఋతువులో మాత్రమే పూచే వేప పువ్వులో విశేషమైన రోగనిరోధక శక్తి ఉంటుంది ఆ వేప పువ్వును మొదటిగా నీటిలో కలపాలి మన తినుబండారాలలో బెల్లం మంగళద్రవ్యం దానికి నిల్వ దోషం లేదు ఎంతకాలం పాటు నిల్వ ఉన్నా అది ఎంతకాలం పాటు నిల్వ ఉన్నా అది నిల్వ ఉన్న పదార్థంగా పరిగణలోకి రాదు అందుకే భగవంతుని నివేదనలో బెల్లాన్ని తప్పనిసరిగా వినియోగిస్తారు వేప పువ్వు వేసిన నీటిలో కొత్త బెల్లం వేస్తారు ఆ తర్వాత కొత్త చింతపండును కూడా వేసి చిక్కగా పులుసు పదార్థంగా ఆ పదార్థాన్ని తయారు చేస్తారు అందులో కొంత ఆవు నెయ్యి ఆవుతో ఆవు నెయ్యి మంచినీళ్ళు అమృతంతో సమానం ఇవి ప్రధానం భగవంతుని పేరిట ఏ వృక్షజాతి లేదు ఆ ఒక్క అదృష్టం ఒక మామిడి చెట్టుకే దక్కింది ఆ వృక్షాన్ని రసాల వృక్షం అంటాడు అంటారు భగవంతుని రసోరు రసోసహ అంటే ఈ చెట్టు ఆకులు ప్రతి మంగళకరమైన కార్యాలకు ఇంటి ముందు తోరణాలుగా కట్టుకుంటారు ప్రతి శుభకార్యాల్లోనూ వినియోగిస్తారు కూడా ఈ చెట్టు కాయలను సంవత్సరానికి సరిపోయే పచ్చడిగా ఊరగాయ రూపంలో తయారు చేసుకుంటారు దీనిలో అత్యంత ఔషధీ శక్తి కలిగి ఉంటుంది కాబట్టి మనం ఈ పండక్కి ప్రధానంగా మామిడికాయలను వినియోగిస్తాము అలా మనము ప్రాతకాలానే లేచి అలాగే చెప్పారు కదండి నువ్వుల నోతి నువ్వుల నూనెతో తలంటు స్నానం అంటే పెద్దలతోటి నువ్వుల నూనె పెట్టించుకొని తలంటు స్నానం చేసి అంచు ఉన్న బట్ట కట్టుకొని మన దేవుడి గుడిని శుభ్రం చేసుకొని ప్రసాదాలు చేసుకొని మన ఇష్ట కులదైవంతో పాటు మన ఇష్టదైవాల్ని తలుచుకొని ఉగాది పచ్చడి చేసుకొని మన పండగ యొక్క గొప్పతనం మన పిల్లలకి చెప్పాలి అలాగే తప్పనిసరిగా పంచాంగాన్ని పూజించాలి పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగం అంటే ఏమిటి ఐదు అంగములు కలిగినది తిథి వారము నక్షత్రము కరణము యోగము పంచాంగంలో ఒక సంవత్సరం కాలాన్ని ప్రమాణం చేసుకొని ఆ కాలగమం నందు గ్రహాల సంచారం ఆ గ్రహాలు కలిగించే ఫలితాలు ఆయా నక్షత్ర జాతులకు పో జాతకులు పొందబోతున్న శుభ శుభ ఫలితాలు రాజ్యపూజ అవమానము ఆదాయము వెయ్యాలు ఇలా అన్నీ ఈ పంచాంగంలో ఉంటాయి అలాగే రైతులు పంటలు ఎలా పండిస్తారు రాజకీయ నాయకులకు ఎలా ఉంది వాహన ప్రమాదానాలు ఎలా ఉంటాయి పిల్లల చదువులు ఎలా ఉంటాయి అనే విషయాలు కూడా ఈ పంచాంగంలో ఉంటాయండి సంవత్సర ఫలితాలు మనకు అనుకూలంగా ఉన్నట్లయితే అహంకారం అతిశయం పొందకూడదు ఒకవేళ ఏదైనా ఉపద్రవం పొంచి ఉందని పంచాంగం సూచిస్తే దానిని ఉద్ధరించే పరమశక్తి సంపన్నుడైన పరమేశ్వరుణ్ణి మనం ఆశ్రయించాలి సంప్రదాయ దుస్తుల్లోనే దేవాలయాలకు దర్శనం చేయాలి పర పండుగనాడు ఇంటిలోని పెద్దవారికి గురువులకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవడం మరచిపోకూడదు మన తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయమైన కట్టుబొట్టు పాటించాలి ముఖ్యంగా పురుషులు అంచు కలిగిన పంచల్ని పంచకట్టు కాకపోయినా గూడకట్టుగా అయినా కట్టుకోవాలి తెలుగు సంస్కృతిని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అదే అండి మన తెలుగు యొక్క గొప్పదనము మన తెలుగు సంప్రదాయం యొక్క విశేషమేంటో ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఎండింగ్ వరకు ఎందుకు చూడమన్నానంటే పండగ ఎలా చేసుకోవాలో చెప్పాను పండగ విశిష్టత ఏంటో చెప్పాను కానీ మనము అంటే నాకు ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా చాలామంది పండగలకి అంటే మన తెలుగు వాళ్ళ పండగలకి చూపించినంత శ్రద్ధ అంటే ఇంగ్లీష్ నెలకు చూపించినంత శ్రద్ధ మన పండుగలకు చూపించకపోవడం మన దురదృష్టకరం అండి ఎందుకంటే మన పండగల యొక్క గొప్పతనం ఏంటి అందరికీ తెలియజేయాలి మన పిల్లలకి జనవరి ఫస్ట్ వచ్చిందంటే ఎంత సంతోషంగా ఉంటుంది అలాగే అసలు ప్రకృతి పుట్టినరోజు మన ఉగాది మన ఉగాదిని ఇంకెంత గొప్పగా మన పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పవచ్చు అలా చెప్పి తెలుగు సంవత్సరాలు మనకు అరవై ఉంటాయి అంటే మనకు మన చిన్నతనంలో అంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం అయితే స్కూళ్ళల్లో చెప్పించేవాళ్ళు అది ప్రైవేట్ స్కూల్ అయినా ఎలిమెంట్ స్కూల్ అయినా తెలుగు సంవత్సరాలు ఇవి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది అన్న ఉద్దేశంతో చెప్పించేవాళ్ళు కానీ ఇప్పుడు అవి చాలా కనుమరుగయ్యాయి అసలు తెలుగు సంవత్సరాలు అంటే ఏంటో కూడా మన పిల్లలకు తెలియదండి అందుకని ప్రతి ఒక్కరూ మన పిల్లలకి తెలుగు సంవత్సరాలు ఎన్ని ఏంటి అని చెప్పాలి ఈ సంవత్సరము నామ సంవత్సరం అంటే వికారి నామ సంవత్సరం వెళ్ళిపోయి నామ సంవత్సరం వస్తుంది ఇంకా మన మన యూట్యూబర్స్ అందరూ తలుచుకొని ఒక్కటి చేయండి మన ఉగాది యొక్క గొప్పతనము మార్మోగేలా వీడియోలు తీయండి మన పండగల యొక్క ప్రాశిష్యము దాని వెనకాల ఉన్న అంటే ఈ రోగాలు రాకుండా ఈ కొత్త సంవత్సరంలో ఆ పచ్చడితోటి ఎలా చేసుకోవచ్చు ఆయుర్వేద పరంగా ఎంత గొప్పది పండగలకి మన ఆరోగ్యానికి మన పురాతన పూర్వీకులు ఋషులు ఎలా ముడిపెట్టారు అలా మీరు అందరూ తప్పకుండా వీడియోలు తీయండి అలా తీయటం వల్ల మన పండగ యొక్క గొప్పదనము ఈ మొత్తము అందరికీ తెలిసిపోతుంది ప్రపంచ దేశాలన్నీ చూసి గర్వించి ఈష్య పడేలాగా ఉండాలి మన పం ఉన్నాయి పండగలు కానీ మనం వాటిని ప్రమోట్ చేయట్లేదు మనం ఒక న్యూ ఇయర్ వస్తే కేక్ క కేక్ తెచ్చుకుంటాం మన ఇంటిని శుభ్రం చేసుకుంటాం అలాగే ఎంత సెలబ్రేషన్ చేసుకుంటాం ఈ పండుగ కూడా కొత్త సంవత్సరానికి కొత్త కొత్త ఊసులతోటి అందరూ స్వాగతం పలకండి